నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో ఉత్సాహంగా మెగా హౌస్ గ్రౌండింగ్ మేళా. శంకుస్థాపనలు చేసిన ప్రజా ప్రతినిధులు అధికారులు. మధురాన్నం పేరుతో జీజీహెచ్ లో భోజనశాల నిర్మాణం పూర్తి. రేపు ప్రారంభించనున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. తగ్గుతున్న కరోనా, నిర్లక్ష్యం వద్దంటున్న వైద్యులు. నగరంలో 33, జిల్లాలో 236, రాష్ట్రంలో 2930 కేసులు నమోదు. రోజుకు చేరిన అమరావతి దీక్షలు. రాజధాని కోసం ఎంతకైనా పోరాడతామన్న రైతులు. ప్రతిపాడు నియోజకవర్గంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. జగనన్న కాలనీలలో తలపెట్టిన ఇళ్ల నిర్మాణ పనులను హోంమంత్రి సుచరిత పరిశీలించారు. లబ్దిదారులు తమ స్థలాలను నిర్మిస్తున్న ఇళ్లకు జరిగే భూమి పూజలో హోంమంత్రి పాల్గొన్నారు. మరో లబ్దిదారుడు నిర్మిస్తున్న ఇంటిని హోంమంత్రి సుచరిత పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ జేసీ ప్రెసిడెంట్ రమాదేవి, వైస్ ప్రెసిడెంట్ బాపాతు వెంకటేశ్వరరెడ్డి, దుద్దుల శివారెడ్డి, సంజీవరెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, బాపాతు వెంకటరమణ, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా మెగా గ్రౌండింగ్ మేళా ప్రక్రియ జిల్లాలో చురుగ్గా సాగుతోంది. ఈ మేరకు పేరేచెర్ల లేఅవుట్ లో ఈరోజు పేదల గృహాలకు భూమి పూజ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. నగరపాలక సంస్థ పరిధిలో 60,000 మంది పేదలకు త్వరలోనే సొంతింటి కల సాకారం కాబోతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరి మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు పేదలందరికీ ఇళ్లు మెగా గ్రౌండింగ్ మేళాలో భాగంగా శనివారం పేరేచెర్ల వెంచర్లో శంకుస్థాపన కార్యక్రమం సాగుతోంది. ఇందులో భాగంగా మేయర్, ఎమ్మెల్యేతో పాటు మిర్చియార్ చైర్మన్ చంద్రగిరి యేసరత్నం, కమిషనర్ చల్ల అనురాధ, ఇతర కార్పొరేటర్లు, అధికారులు పాల్గొని పేదల గృహ నిర్మాణాలకు భూమి పూజ చేశారు. జగనన్న కాలనీల ఏర్పాటుతో ప్రత్యేకంగా ఊళ్లు ఆవిష్కృతము కానున్నాయని ఈ సందర్బంగా మద్దాలగిరి కావటి మనోహర్ నాయుడు పేర్కొన్నారు. గ్రౌండింగ్ మేళా ద్వారా 8,000 గృహాలకు శంకుస్థాపన చేసి నిర్మాణాలు ప్రారంభించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వారు వెల్లడించారు. అదేవిధంగా అర్హులైన పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చి సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోనున్నారని వారు ప్రకటించారు. మరి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. మరి 31 లక్షల ఇళ్ళంటే మరి సుమారుగా ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ల్యాండ్ కొనడం కానివ్వండి, అన్ని డెవలప్మెంట్ కానీ అంతా చేస్తే ఇది ప్రాజెక్టు 110,000 కోట్ల రూపాయలు అక్షరాలు అవుతుంది. మరి ఇంత పెద్ద ప్రాజెక్టుని గతంలో కూడా మరి ఏ ముఖ్యమంత్రి కూడా ఈ దేశంలో తీసుకున్న దాఖలాలు లేవు. మరి మొట్టమొదటిసారిగా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో ఈరోజు 31 లక్షల మంది కుటుంబాలకి మరి సొంత గూడు ఏర్పడే మరి ప్రక్రియ ప్రారంభమవుతాం. చాలా సంతోషం. మరి 3 రోజులు మరి గ్రౌండింగ్ ప్రక్రియ పెడతాం. 1వ తారీఖు, మరి 3వ తారీఖు, 4వ తారీఖు, ఈ 3 రోజుల్లో గ్రౌండింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసుకోవడం. మరి ఎంతోమంది ఉత్సాహంగా ఈరోజు లబ్ధిదారులందరూ కూడా మరి వచ్చి ఇవాళ కొబ్బరికాయ కొట్టుకోవడం, అలాగే మార్కింగ్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మరి మొన్న అయితే 1వ తేదీన మరి 1600 దగ్గర నుంచి 1700 ఇళ్ళకి శంకుస్థాపన కూడా చేయడం కూడా జరిగింది. ఈరోజు దగ్గర దగ్గరగా 3,500-4,000 ఇళ్ళకి కూడా శంకుస్థాపన చేస్తాం. రేపు అయితే మరి ఆదివారం కాబట్టి మరి ఏదైతే అనుకున్నామో దానికి తగ్గట్టుగా మరి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ఆ నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రణాళికలు కూడా తయారు చేసుకోవడం కూడా జరిగింది. అమరావతి మండలం లేమల్ల, ఎండ్రాయి, నరుకుల్లపాడు గ్రామాల్లో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొని మొదటి విడతగా అర్హులైన 169 మంది ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.
కొంచెం సైడ్ రా మేస్త్రి గారు మేస్త్రి గారు పైకి ఎక్కండి రా మేస్త్రి గారు పైకి कार्यक्रम पांसार दूर अंदर वे हमकुण मध्य स्वागत मार्गदर्शन का को कार्यक्रम मन ग्राम अरवे की शंकुस्थापना कार्यक्रम निर्वे अंदर कार्यक्रम की मन शासन सभ्य विचे अंदर रा एटुकूरु किड्स कॉलेज वद्द जगनन्न कॉलनीलो सामूहिक शंकुस्थापना कार्यक्रम जरिगिंदी। शंकुस्थापना कार्यक्रम में एमएलए मुस्तफा कलेक्टर विवेक यादव कमिश्नर अनुराधा हाउसिंग अधिकारुलु पाल्गोन्नारु। अनंतरम वारु मोक्कलनु नाटी कारुलो कलिय तिरिगारु। గడిచిన 24 గంటల్లో జిల్లాలో 236 కరోనా కేసులు నమోదయ్యాయి। దీంతో ఆ సంఖ్య 163085 కి చేరింది। రాష్ట్రంలో 18,99,748 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు। రాష్ట్రంలో జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి। అయినా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు। నిర్లక్ష్యం వహిస్తే మరలా కరోనా కొరల్లో చిక్కుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు। జిల్లాలో శనివారం 236 కేసులు నమోదయ్యాయి। దీంతో సంఖ్య 163085 కు చేరింది। నలుగురు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 11003 కి చేరింది। 236 కేసులు నమోదు కాగా నగరంలో 33 కేసులు నమోదయ్యాయి। నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి। ఏటి అగ్రహారం 4, బృందావన్ గార్డెన్స్ 1, గోరంట్ల 2, హనుమాన్ నగర్ 1, కొరటిపాడు 2, కొత్తపేట 1, నెహ్రూ నగర్ 2, ఎన్జీఓ కాలనీ 1, పెదపలకలూరు 1, రాజేంద్ర నగర్ 1, రామరెడ్డి నగర్ 2, రామన్నపేట 1, శారదా కాలనీ 1 కేసు నమోదైంది। ఇక జిల్లాలో అమరావతి 9, అచ్చంపేట 4, బెల్లంకొండ 1, గుంటూరు రూరల్ 2, క్రోసూరు 5, మంగళగిరి 7, మేడికొండూరు 2, ముప్పాళ్ళ 3, పెదకకాని 6, పెదకూరపాడు 1, పెదనందిపాడు 1, ఫిరింగపురం 3, ప్రతిపాడు 3, రాజపాలెం 4, సత్తనపల్లి 4, తాడేపల్లి 6, తుళ్ళూరు 4, పట్టిచెరుకూరు 2, దాచేపల్లి 3, దుర్గి 1, గురజాల 7, కారంపూడి 6, మాచవరం 5, పిడుగురాళ్ళ 13, రెంటచింతల 3, వెల్దుర్తి 1, బొల్లాపల్లి 4, చిలకలూరుపేట 9, ఎడ్లపాడు 1, ఈపూరు 2, నాదెడ్ల 2, నర్సరోపేట 6, నూజెండ్ల 1, నకరికల్లు 4, రొంపిచెర్ల 8, వినుకొండ 7, అమృతలూరు 3, బాపట్ల 7, చేబ్రోలు 5, చెరుకుపల్లి 3, దుగ్గిరాల 3, కొల్లిపర 4, కొల్లూరు 1, నిజాంపట్నం 1, పెటలమణిపాలెం 2, పొన్నూరు 11, రేపల్లె 2, తెనాలి 9, చుండూరు 1, వేమూరు 1 కేసు నమోదైంది। అదేవిధంగా రాష్ట్రంలో 2,930 కేసులు నమోదయ్యాయి। దీంతో సంఖ్య 18,99,748 కి చేరింది। 18,51,062 మంది డిశ్చార్జ్ కాగా 35,871 మంది చికిత్స పొందుతున్నారు। 36 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 12,815 కు చేరింది। 90,532 శాంపిల్స్ పరీక్షించగా 2,930 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు। గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో రోగులకు సహాయకులుగా వచ్చే వారి ఆకలి తీర్చే భోజనశాల కార్యక్రమ ఏర్పాట్లు పూర్తయ్యాయి। ఇక నుండి జీజీహెచ్ లో మధురాణం పేరుతో 2 పూట్ల భోజనం అందించే ఏర్పాట్లు చేశారు। జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజు భోజనశాల ఏర్పాటు కోసం కోటి రూపాయల విరాళం అందించారు।
గత ఏడాది ఆసుపత్రిని జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీరంగనాథరాజు సందర్శించినప్పుడు రోగుల సహాయకుల ఆకలి బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రోగుల సహాయకులు పడుతున్న ఇబ్బందులను గమనించి మానవత్వంతో భోజనశాల ఏర్పాటు చేయాలని భావించారు. భోజనశాలలో ఒకేసారి 300 మంది చొప్పున 4000 మందికి పైగా భోజనం అందించాలని నిర్ణయించారు. కిచెన్లో అత్యాధునికమైన వంట సామగ్రిని సమకూర్చారు. మధురాన్నం పేరుతో 2 పూట్ల రుచికరమైన భోజనం అందించే కార్యక్రమాన్ని ఈ నెల 4వ తేదీన ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఉచిత భోజనశాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జీజీహెచ్ ఉన్నంతకాలం అన్నదానం చేస్తామని సొసైటీ వ్యవస్థాపక అధ్యకులు మంత్రి శ్రీరంగనాథరాజు ప్రకటించారు. జీజీహెచ్ లో రోగుల సహాయకుల బాధలు ఇక నుంచి తొలగిపోనున్నాయి. స్పందన ఈదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి యువత కోసం నిర్వహించనున్న ట్రీట్ అనే కార్యక్రమం బ్రోచర్ ఫౌండేషన్ విద్యార్థులకు ఉచితంగా అందించనున్న పాకెట్ బుక్ ను ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ కూతుర్ని పోగొట్టుకున్న దుఃఖాన్ని దిగమింగి యువతకు మంచి భవిష్యత్తు కల్పించాలనే సదాశయంతో ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని కితాబిచ్చారు. శామ్యుల్ రెడ్డి కుటుంబంతో తనకు ఎంతో అనుబంధం ఉందని, ఆయన కుమార్తె స్పందన మరణం వ్యక్తిగతంగా తనకు బాధ కలిగించిందని అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ట్రీట్ కార్యక్రమంలో యుక్త వయసు యువకులతో పాటు తల్లిదండ్రులు కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని తెలిపారు. యుక్త వయసులో వచ్చే భయాలు, నిజమైన ప్రేమ అంటే ఏంటి, డిజిటల్ అడిక్షన్ ను అధిగమించడం ఎలా తదితర అంశాలతో వివిధ రంగాల నిపుణులతో సదస్సులు నిర్వహించడం వెనుక ఫౌండేషన్ నిర్వాహకుల కృషి దాగి ఉందని తెలిపారు. ఫౌండేషన్ తరపున విద్యార్థులకు అందిస్తున్న పాకెట్ బుక్ ఎంతో ఉపయుక్తంగా ఉందని అభినందించారు. యువతకి వాళ్లకు ఉన్నటువంటి భయాలు, ఆ భయాల్ని పోగొట్టడానికి సంబంధించి ఒకరోజు, అదేవిధంగా నిజమైన ప్రేమ తల్లిదండ్రుల నుంచి ఏ విధంగా వస్తుంది, లేకపోతే మాయ మాటలతోనూ మోసపూరితమైనటువంటి విధానాలతోనూ, మరీ ముఖ్యంగా సినిమాల ప్రభావం వల్ల యువత ఏ విధంగా పెడదోవను పెడుతుందన్న అంశాలపైన, అనేకమైనటువంటి అంశాలపైన దరిదాపుగా 6 వారాల పాటు వర్చువల్ మీట్స్, వర్చువల్ సెమినార్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. స్పందన మరణించడం మా అందరికి కూడా వ్యక్తిగతంగా, ఎందుకంటే ఆ కుటుంబంతో మాకున్నటువంటి సన్నిహిత సంబంధాలు వ్యక్తిగతంగా మాకందరికీ చాలా బాధ కలుగుతూ ఉంది తలుచుకున్నప్పుడల్లా కూడా. కానీ మరోపక్క స్పందన మరణించిన తర్వాత ఏమాత్రం కూడా కుంగిపోకుండా ఇటువంటి మరణం మరో ఎవ్వరికి కూడా జరగకూడదనే ఆలోచనతో ఆ కుటుంబ సభ్యులు శామ్యుల్ రెడ్డి మరియు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా పడుతున్నటువంటి తపన చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాల్సిన పరిస్థితి. ఒక పక్కగా ఫౌండేషన్ డైరెక్టర్ ఈదా అంజురెడ్డి మాట్లాడుతూ ఈ నెల 17వ తారీఖు నుంచి టీనేజ్ వారి కోసం నిర్వహిస్తున్న ట్రీట్ ప్రోగ్రాం లో పాల్గొన్న వారు స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన వెల్నెస్ కోర్సును సుమారుగా 25,000 మందికి పైగా వినియోగించుకున్నారని, ఈ ప్రోగ్రాం కూడా అదే ఆదరణ చూపించాలని కోరారు. కార్యక్రమంలో ఫౌండేషన్ జాతీయ అధ్యకులు సిహెచ్ శ్రీనివాసమూర్తి, కార్యదర్శి షేక్ మీరావలి, జాతీయ కార్యవర్గ సభ్యులు గుండాల శ్రీనివాసరావు, పులుగు కిషోర్ కుమార్, ఫౌండేషన్ ఏపీ కార్యదర్శి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభమైన నేపథ్యంలో జిల్లాలో అనువైన పంటలు సాగు చేసేందుకు వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా వ్యవసాయ సీజన్లో నకిలీ విత్తనాలను సరఫరా చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో అనువైన పంటలు సాగు చేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ విజయభారతి వెల్లడించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని తన కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో మొత్తం 4,89,000 హెక్టార్లు పంటలు సాగు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఇందులో 2 లక్షల హెక్టార్లు వరి, 1.7 లక్షల హెక్టార్లు పత్తి, 74,000 హెక్టార్లు మిరపతో పాటు ఇతర పంటలను వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆమె చెప్పారు. అయితే ప్రస్తుతానికి 10,000 హెక్టార్లలో మాత్రమే పంటలు వేయడం జరిగిందని ఆమె స్పష్టం చేశారు. వర్షాలు సమృద్దిగా కురిసిన అనంతరం సజావుగా అన్ని పంటలు సాగు చేసేందుకు రైతులను సన్నద్దం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా గాని లేదా మనకి కృష్ణా వెస్టర్న్ డెల్టా ప్రకాశం బ్యారేజ్ నుండి రిలీజ్ అయ్యే వాటర్ని బేస్ చేసుకుని ఈ కృష్ణా వెస్టర్న్ డెల్టాలో ఉన్న తెనాలి రెవెన్యూ డివిజన్ మొత్తం కూడా
మనకి వరి పంట సాగు లేక రానుంది. అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న రైట్ కెనాల్ ద్వారా వచ్చే వాటర్ని బట్టి పల్నాడు ఏరియాలో కూడా వరి సాగు కానుంది. 2 లక్షల హెక్టార్లు ఖచ్చితంగా మనం పూర్తిగా నాట్లు వేసుకోవడం జరుగుతుంది. అది ఈ నెల నుండే ఎదబెట్టే వాళ్ళు ఇంకొక వారం రోజుల నుండే స్టార్ట్ చేస్తారు. అంటే డైరెక్ట్ సోయింగ్ అంటారు. అది ఎక్కువ తెనాలి ఏరియాల ప్రాక్టీస్ ఉంది. తర్వాత మనకి డైరెక్ట్ సోయింగ్ ద్వారా గొర్రుతో విత్తుకొని తర్వాత వాటర్ వచ్చిన తర్వాత దాన్ని వాటర్గా మనం వెట్టుగా కన్వర్ట్ చేసుకుంటారు. దాదాపు 2 లక్షల ఎకరాల్లో ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలాగే నారు పోసుకొని నారుమడి తర్వాత నారుమడిలో నారు పెంచుకొని తర్వాత నాట్లు వేసుకునే అలవాటు కూడా ఉంది. ఈ విధంగా ఎలాగైతే మనకి మనం అనుకున్న 2 లక్షల హెక్టార్లు అంటే 5 లక్షల ఎకరాల్లో వరి సాగు ఈ నెల నుండే, ఈ నెల ఇంకొక 1 వీక్ తర్వాత నుండి మనకి స్టార్ట్ అవుతుంది. ఇది ఆగస్టు ఆఖరు సెప్టెంబర్ దాకా కూడా నాట్లు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా పంటలు వేసే సమయంలో నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని జేడీఏ సూచించారు. ఆథరైజ్డ్ డీలర్ల వద్ద బిల్లులు తీసుకున్న తర్వాత మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని చెప్పారు. నకిలీ విత్తనాల సరఫరాపై నిఘాని పెంచి రైతులను మోసం చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్లో ఎక్కడా ఎరువుల కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం జరుగుతుందని విజయభారతి స్పష్టం చేశారు. అందుకని నర్సరీలో కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రైతు కొనుగోలు చేయాలి. అలాగే విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా డీలర్ దగ్గర నేను చెప్పినట్టుగా బిల్ తీసుకోవాలి. అవి లైసెన్స్డ్ ప్రెమిసెస్సా కాదా చూడాలి. తర్వాత ఎంఆర్పి కంటే ఎక్కువగా కొనుగోలు చేయకూడదు. అలాగే మనకి చూస్తే జిల్లాకి మనం 4.1 లక్ష హెక్టార్ల ఎరువులు, వివిధ రకాల ఎరువులు అవసరం అనేది మనకి ఈ సీజన్ కంచిన అయితే ఇప్పటికే 1,60,000 మెట్రిక్ టన్లు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కొంత సేల్ కూడా జరిగింది, జరుగుతుంది. రైతులు ఎప్పటికప్పుడు అవసరమైంది కొనుక్కుంటున్నారు. అంతేకాకుండా మేము రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా మనం ఎరువులు సరఫరా చేస్తున్నాం. ఇప్పటికే 10,000 టన్నులు రైతు భరోసా కేంద్రాల్లో ప్రీ పొజిషన్ చేశాం. అంటే ముందుగానే సీజన్కు ముందుగానే రైతులు కావాల్సిన వాళ్ళు తీసుకుంటారని యూరియాతో పాటుగా కాంప్లెక్స్, డిఏపి, ఇతర ఎస్ఎస్పి ఇవన్నీ కూడా మనం అందుబాటులో పెట్టాం. అంతేకాకుండా ఈ సీజన్లో వరికి ముఖ్యంగా కావాల్సిన జింకు, జిప్సం కూడా మనం త్రూ రైతు భరోసా ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల 10వ తేదీన జాతీయ స్థాయిలో లోక్ అదాలత్ జరగనుంది. ఈ మేరకు పెండింగ్ కేసుల పరిష్కారం చేసుకోదలిచిన వారు తప్పనిసరిగా లోక్ అదాలత్ కి హాజరు కావాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూచించింది. కరోనా వైరస్ కారణంగా గతంలో వాయిదా పడిన జాతీయ స్థాయి లోక్ అదాలత్ ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ కె రత్నకుమార్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కోర్టులోని లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 10వ తేదీన జరిగే లోక్ అదాలత్ కోసం గుంటూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో 8 బెంచ్లు, 18 మండలాల్లో 24 బెంచ్లను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. కోర్టుకి నేరుగా హాజరు కాలేని వారు వాట్సాప్ ద్వారా వర్చువల్ విధానంలో హాజరు కావచ్చని ఆయన పేర్కొన్నారు. క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్ లాంటి కేసులను లోక్ అదాలత్ లో పరిష్కారం చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ అవకాశాన్ని పెండింగ్ కేసులు ఉన్నవారంతా సద్వినియోగం చేసుకోవాలని రత్నకుమార్ సూచించారు. రీసెంట్ గా గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం జులై 10వ తారీఖున మన రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం కోసం నిర్ణయించడం జరిగింది. మరి ఇందులో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా జులై 10వ తారీఖున జాతీయ లోకాదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఈ లోకాదాలత్లో అన్ని క్రిమినల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, అన్ని సివిల్ కేసులు, ల్యాండ్ ఎక్విజిషన్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, బ్యాంక్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు మరియు ఇతర సివిల్ కేసులు అన్నీ కూడా రాజీ చేయడం జరుగుతుంది. ఈ నేషనల్ లోకాదాలత్లో పార్టీల యొక్క వ్యక్తిగత హాజరు అవసరం లేదు. ఎందుకంటే కరోనా ఉండటం వల్ల ఫిజికల్ మరియు వర్చువల్ పద్ధతిలో 2 పద్ధతుల్లో ఈ నేషనల్ లోకాదాలత్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కోర్టుకు రాలేని పరిస్థితిలో ఉన్న పార్టీలు ఎవరైనా ఉంటే వారు తమ హాజరుని బ్లూ జీన్స్ యాప్ ద్వారా కానీ, వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కానీ నమోదు చేసుకొని కేసులన్నీ పరిష్కరించడం జరుగుతుంది. పార్టీలు ఎవరైతే ఫిజికల్గా రాగలుగుతారో వాళ్ళు డైరెక్ట్గా కోర్టుకు రావచ్చు. రాలేని వాళ్ళు మాత్రం బ్లూ జీన్స్ యాప్ ద్వారా, వాట్సాప్ వీడియో కాల్ ద్వారా వారి యొక్క హాజరు నమోదు చేసుకోవడం జరుగుతుంది. చెత్త సేకరణ ఛార్జ్, ఆస్తి విలువలపై ఇంటి పన్ను విధించే విధానానికి వ్యతిరేకంగా
ఈ నెల 5వ తేదీన జరగనున్న నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 5వ తేదీన నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహించనున్నట్లు సిపిఎం సిపిఐ నాయకులు నల్లికాంత్ కోట మాల్యాద్రిలు వెల్లడించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయి అల్లాడుతున్న సమయంలో నూతన పన్నులను విధించడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణమే చెత్త సేకరణకు ఛార్జీలు ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధించే విధానాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. దొడ్డి దారుణ చెత్త సేకరణ ఛార్జీల పేరుతో గతంలో సంవత్సరానికి 120 రూపాయలు వసూలు చేసేది ఇప్పుడు 1440 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఆ ఇంటిలో ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాల దగ్గర కూడా ఈ ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. కరోనా కష్టకాలంలో పనులు లేక ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజానీకం మీద ఈ విధమైనటువంటి భారాలు వేయటం దుర్మార్గమైన విషయం. వాళ్ళ ఆమోదం లేకుండా, కౌన్సిల్ ఆమోదం లేకుండా గుంటూరు నగరంలో 7 అట్లాగే 32 వార్డులో చెత్త పన్ను సేకరిస్తూ ఉన్నారు. దీన్ని సిపిఐగా అట్లాగే వామపక్షాలుగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లాగే ఆస్తి పన్నుకు సంబంధించి మరి ఏదైతే గతంలో ఉన్నటువంటి అద్దె విలువ మీద ఆస్తి పన్ను కొనసాగాలో తప్ప ఆస్తి విలువ మీద మరి కొనసాగటం కానీ ప్రారంభిస్తే మరి ఈరోజున్న దానికి 5 రెట్లు 10 రెట్లు పన్ను పెరిగే ప్రమాదం ఉంది. నగరంలోని ప్రజలంతా కూడా ఎవరైతే ఇంటి పన్ను వల్ల మరి ఇబ్బంది పడబోతూ ఉన్నారో వాళ్ళంతా కూడా సహకరించి ఇంటి పన్ను మీద జరిగే ఉద్యమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని వామపక్షాలుగా కోరుతా ఉన్నాం. ప్రముఖ సినీ కళాకారులు ఎస్వి రంగారావు జయంతి కార్యక్రమం గుంటూరులో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నెహ్రూ నగర్లోని ఎస్వీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే మద్దాలగిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, మిర్చార్ చైర్మన్ చంద్రగిరి యశ్రత్నం తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సినిమా రంగంలో నవరసాలు పండించి విశేష ప్రేక్షకాదరణ కలిగిన కళాకారులు ఎస్వీ రంగారావు అని ఈ సందర్బంగా అతిథులు తెలిపారు. ఆయన స్పూర్తితో నేటి తరం కళాకారులు నాటక సినిమా రంగాల్లో రాణించాలని వారు తెలిపారు. సుమారు 35 సంవత్సరాల పైన మన మధ్యలో ఉంచిపోయినప్పటికి కూడా మరి ఆయన ఎవరికి తెలియని పిల్లలు కూడా ఎస్వి రంగారావులాగా ఉన్నాడు, ఇతను ఎస్వి రంగారావులాగా డైలాగ్ చెప్తున్నాడని ఈరోజు కూడా మరిచిపోలేని వ్యక్తులు ఉన్నారంటే సినీ పరిశ్రమలు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, కానీ ఎస్వి రంగారావు గారికి ఒక ప్రత్యేక స్థానం ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి ఇలాంటి మహానుభావుల్ని కనీసం సంవత్సరంలో 1-2 సార్లు మనం గుర్తుంచుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఆర్థిక పరమైన విషయాలలో బాధితులకు న్యాయం చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజానేతలు ఆరోపించారు. ఈ మేరకు ప్రజా సంఘాల నేతలు ఈమని చంద్రశేఖర్, కొర్రపాటి సురేష్, షేక్ కాజావలి శనివారం మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లాకు చెందిన ఎన్ సాంబశివరావు శ్రీనివాసరావు అనే వ్యక్తి వద్ద అప్పు తీసుకుని తీర్చే విషయంలో వివాదం నెలకొందని వారు చెప్పారు. అయితే అప్పు తిరిగి చెల్లించినప్పటికీ సాంబశివరావుపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసి గాయపరిచారని వారు వెల్లడించారు. పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. పిల్లల కోసం దాచి పెట్టుకుంటే అతని ఏదో ఫ్రెండ్లీగా వచ్చి అమౌంట్ చేయమని 3 లక్షల రూపాయల వరకు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ అడుగుతా ఉంటే కారు తాకట్టు పెట్టాడని చెప్పేసి ఆ కారు దగ్గర గొడవ వచ్చింది. గొడవ వచ్చిన తర్వాత 100కి పోలీసుకి వాళ్ళందరూ కూడా ఆయన చెప్పి ఇట్లా నాకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు ఇతన్ని భయంకరంగా రాజుతో కొట్టి హత్యా ప్రయత్నం చేయబోయినటువంటి పరిస్థితిలో పోలీసులు చెబితే పోలీసులు నేను కేసు పట్టించుకోలేదని చెప్పి చెప్తా ఉన్నారు. అతను ఒక రౌడీ షీటర్గాను, తర్వాత అతను గోండాయిజం చేశాడు కాబట్టి, అంటే మనం ఇక్కడ ప్రజాస్వామ్యంలో బతుకుతా ఉన్నాము, అతను రౌడీజం చేసి అతను భయంకరంగా కొట్టి చంపడానికి ప్రయత్నించారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు మహిళలు చేపట్టిన ఉద్యమం 564వ రోజు కొనసాగింది. తాము చేస్తున్న ఆందోళనను ఫోటో ఉద్యమమని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడటంపై రాజధాని రైతులు మండిపడ్డారు. గత 564 రోజులుగా రాజధానికి భూములు ఇచ్చినందుకు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా ఎమ్మెల్యే వచ్చి ఎందుకు నిరసనలు చేస్తున్నారని అడిగిన దాఖలాలు లేవని చెప్పారు. 3 పంటలు పండే భూములను ఎడారిగా వైసీపీ ప్రభుత్వం మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఈ రెండు సంవత్సరాల నుంచి ఒక్క రోజైనా నియోజకవర్గంకి వచ్చారా? మరి ఇక్కడ ఉద్యమం జరుగుతుంటే ఎన్నో రకాలుగా మానసికంగా శారీరకంగా పోలీసులు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడితే ఒక లేడీ మరి ఎమ్మెల్యే అయ్యుండి కూడా కనీసం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని ఒక్కరోజు కూడా అడిగిన పాపాన బాలేదు. అలాంటిది ఈరోజు వచ్చి ఇక్కడ మేము 564 రోజుల నుంచి ఉద్యమం చేసుకుంటుంటే ఇది ఫోటో ఉద్యమం అంటుంది. ఫోటో ఉద్యమం ఏంటంటే మరి ఫోటోలో ఉన్నాళ్ళు మీకు పొలాలు అట్టించారు. 34,000 ఎకరాల భూమి రాజధానికి ఎక్కడి నుంచి వచ్చింది తెలీదా మీకు? రైతులు ఇచ్చారా ఫోటో ఉద్యమం అని ఆ మాత్రం కూడా సెన్స్ లేకుండా మాట్లాడుతుంది మన ఎమ్మెల్యే గారు. ఈరోజు మరి ఇప్పుడు ఏమంటారు, శాసన రాజధాని శాసన రాజధానిలో ఏమైనా కావాలంటే రోడ్లు అమ్మడు నుంచోవడం కాదు ఆఫీస్కి వచ్చి అడగాలి అంటుంది. శాసన రాజధాని అని నువ్వు నిర్ణయించావా? సిఆర్డీఏ చట్టం ఉంది, రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉంది, దాన్ని టేటస్కో ఇచ్చారు, దాన్ని వాళ్ళు శాసన రాజధాని అని నువ్వు చెబుతున్నావేంటి? అంటే ముఖ్యమంత్రి గారు కాకుండా నువ్వు ఎమ్మెల్యేలు కూడా రాజధానులు విడగొడతారనమాట, రాజధానులు మారుస్తారనమాట. మున్సిపల్ కార్మికులకు 2021 వేతన సవరణ ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు చెల్లించాలని కోరుతూ ఈ నెల 5వ తేదీన ధర్నాను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల జేఏసీ నాయకులు ముత్యాలరావు తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కార్మికులు జూన్ 14-15వ తేదీల్లో సమ్మె చేసినందువలన కొంతమంది కార్మికులకు 8 నెలల జీతానికి గాను 5 నెలల జీతం ప్రభుత్వం చెల్లించిందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ నాయకులు ముత్యాలరావు తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పవనం చేయాలని కోరారు. ఈ సమ్మెకాలానికి సంబంధించిన జీతాలు కూడా చెల్లిస్తామని చెప్పేసి ఫైల్ పెడతామని చెప్పేసి చెప్పారు. అందువల్ల కొన్ని సమస్యలైనా పరిష్కారం చేసినటువంటి అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రధానమైన సమస్యలుగా ఉన్నటువంటి ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ నుంచి మినహాయించి పర్మినెంట్ చేయడం, ఇతర ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి, స్కూల్ స్వీపర్లకు సంబంధించి జీతాల పెంపు, దీనికి సంబంధించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతుంది. అలాగే ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే కనుక రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్మిక సంఘాలను కలుపుకొని నిరవధిక సమ్మె కూడా వెనకాడమని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12,000 రూపాయల జీతం తీసుకుంటున్న ఔట్సోర్సింగ్ కార్మికులు, మున్సిపల్ కార్మికులు మొత్తానికి అమ్మఒడి కార్యక్రమం, అమ్మఒడి పథకం, ఫీజు రియంబర్స్మెంటు, అలాగే ఆసరా పథకం ఇటువంటి మొత్తం తీసేసింది. ఇది అసలు ఏ ప్రభుత్వంలో కూడా ఈ సంక్షేమ పథకాలు తీసేసిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు తీసేయడం మున్సిపల్ కార్మికులకి చాలా ప్రమాదకరమైన ఈ పథకం ఇదని చెప్పని నేను తెలియజేస్తూ, ఈ పథకాలన్నీ కూడా మున్సిపల్ కార్మికులందరికీ అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు జరగబోయే ధర్నాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిస్తా ఉన్నాను. కోటా శంకర్ శర్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్లోని రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ కోటా శంకర్ శర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి గన్నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా కోనూరు సతీష్ మాట్లాడుతూ భారతదేశంలోని బ్రాహ్మణులను ఏకం చేసిన ఘనత ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ జాతీయ సలహాదారులు ధీరోదాత్తుడు బ్రహ్మశ్రీ శంకర శర్మ అని కొనియాడారు. కోటా శంకర్ శర్మ గారంటే ఆ చేతు హిమాచల్ పర్యంతం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి భారతదేశం యావత్తు కూడా ఎవరి పేరు చెబితే మరి ఉవ్వెత్తున్న తరంగాలు ఎగసిపడతాయో ఆ పేరే కోట శంకర శర్మ గారు. మరి గతంలో 2004 హైదరాబాద్లో బ్రహ్మగర్జన ద్వారా బ్రాహ్మణ జాతి ఐక్యతని, బ్రాహ్మణ జాతి యొక్క శ్రేయస్సు కోసం మరి పెద్ద బ్రహ్మగర్జన ఏర్పాటు చేసి, తర్వాత ఢిల్లీలో బ్రహ్మాండ గర్జన ద్వారా రాజకీయ చైతన్యానికి నాందీభూతమైన ఏకైక వ్యక్తి భారతదేశంలో కీర్తిశేషులు స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట శంకర శర్మ గారు. ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాను అంటే దానికి మొట్టమొదటి మూల కారణం గురువుగారు కోట శంకర శర్మ గారిని చెప్పాలి. జయమరావతి జయ అమరావతి అంటూ పెద్దపరిమి రైతులు చేస్తున్న దీక్షలు 564వ రోజుకు చేరాయి. మాట తప్పి మడమ తిప్పిన సీఎం జగన్ వెంటనే రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఇన్ని రోజుల నుంచి దీక్షలు చేస్తున్నా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. గృహ అవసరాల సిలిండర్ 25 రూపాయలు,
వ్యాపార అవసరాలకు వాడే సిలిండర్ 84 రూపాయలు పెంచడం దుర్మార్గమని వెంటనే ధరలు తగ్గించాలని నేతలు డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల కారణంగా నిత్యావసర ధరలు చుక్కలను అంటుతున్నాయని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి అన్నారు. మరి కమర్షియల్ గా వాడుతున్న వ్యాపార సంస్థలు వాడే సిలిండర్ సంబంధించి కూడా 84 రూపాయలు పెంచడం జరిగింది. గత 6 నెలల్లో 140 రూపాయలని మరి గ్యాస్ మీద పెంచిన ఈ ప్రభుత్వం, ఈ గ్యాస్ పెరగడం వల్ల నిత్యావసర ధరలు అన్నింటి మీద కూడా ఈ ప్రమాదం పడుతుంది కాబట్టి ఈ గ్యాస్ ధరని తగ్గించాలని సిపిఐ గా కోరుతా ఉన్నాం. అట్లాగే డీజిల్ పెట్రోల్ కూడా మరి ఈరోజు 100 దాటినా కూడా ప్రభుత్వం తగ్గించే ఆలోచన లేకుండా కోరుతా ఉన్నారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏపీ కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు కౌలు రైతు సంఘం నాయకులు పి జమలయ్య, అజయ్ కుమార్, రాధాకృష్ణ తదితరులు శనివారం జేడీఏ విజయభారతిని కలిసి వినతి పత్రం సమర్పించారు. కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అనంతరం జమలయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా కౌలు రైతులకు రైతు భరోసా అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం విధించిన నిబంధనలు సడలించి కౌలు రైతులకు రైతు భరోసా, బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించి ఆదుకోవాలని ఆయన సూచించారు. కౌలు రైతు భరోసా పొందడానికి మార్జినల్ ఫార్మర్స్ అంటే చిన్న సన్నకారు రైతులు, భూమి సాగు చేసే కౌలు రైతుకి రైతు భరోసా వర్తించదని చెప్పేసి వాళ్ళు నిబంధన పెట్టారు. ఒక టీచరు తన రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో ఒక ఎకరం భూమి కొనుక్కుంటే ఆ భూమి కౌలు చేసే కౌలు రైతుకు వర్తించదని చెప్పేసి పెట్టడం చాలా దుర్మార్గం. ఆ యజమానికి రాకపోతే రాకపోయింది, కానీ ఆ భూమిని చేసే కౌలు రైతుకనే వాళ్ళగా అంటే ఇటువంటి లేనిపోని ఆంక్షలు పెట్టి రైతు భరోసా కౌలు రైతులకు అందుకోకుండా చేస్తూ ఉంది. అందుకనే ప్రభుత్వం తన విధానాలు మార్చుకోవాలని, లేకపోతే కౌలు రైతులందరూ సమీకరించి ఆందోళన చేయడానికైనా మేము వెనకాడబోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఉత్సాహంగా మెగా హౌస్ గ్రౌండింగ్ మేళా, శంకుస్థాపనలు చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. మధురాన్నం పేరుతో జీజీహెచ్ లో భోజనశాల నిర్మాణం పూర్తి, రేపు ప్రారంభించనున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. తగ్గుతున్న కరోనా, నిర్లక్ష్యం వద్దంటున్న వైద్యులు. నగరంలో 33, జిల్లాలో 236, రాష్ట్రంలో 2930 కేసులు నమోదు. రోజుకు చేరిన అమరావతి దీక్షలు, రాజధాని కోసం ఎంతకైనా పోరాడతామన్న రైతులు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.